అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మరి ప్రస్తుత కాలంలో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చాలా చోట్ల అడగడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా తిరుమల లాంటి దేవాలయాలలోకి వెళ్ళాలన్నా, చివరికి రీసెంట్గా ఎలక్షన్లో పాల్గొనాలన్నా, ఇలాగా చాలా రకాలుగా మనకు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను అడగడం జరుగుతూ ఉన్నది. చివరికి హాస్పిటల్లో ఎక్కడైనా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా మనకు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అన్నది అడుగుతూ ఉండడం జరుగుతుంది. దీనిని మనము అధికారిక వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో కోవిన్, మీరు వెబ్ బ్రౌజర్లో kovin.gov.in ఈ వెబ్ పేజ్ని మీరు ఓపెన్ చేయాలి. ఈ వెబ్ అడ్రస్ మనము లింక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది అధికారిక వెబ్సైట్. ఇందులో డౌన్లోడ్ సర్టిఫికెట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డౌన్లోడ్ సర్టిఫికెట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ మీరు వ్యాక్సినేషన్ సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ని ఇచ్చి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ని ఇచ్చి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు మీ పేరు మీదుగా ఉన్నటువంటి ఈ వ్యాక్సినేషన్ మీకు మీ మొబైల్ నెంబర్ పైన రిజిస్టర్ అయినటువంటి ఈ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు మొదటిసారిగా వ్యాక్సినేషన్ వేయించుకుని ఉంటే ఫస్ట్ డోస్ కంప్లీటెడ్ అని, అలాగే సెకండ్ డోస్ ఇంకా ఇక్కడ పెండింగ్లో చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రెండు డోసులు కంప్లీట్ అయ్యాయని చూపిస్తూ ఉంది. ఇక్కడ కూడా రెండు డోసులు కంప్లీట్ అయ్యాయని చూపిస్తూ ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ అనేటువంటి ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంది. ఈ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మీ సంబంధిత సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. దానిని మీరు ప్రింట్ తీసుకొని భద్రపరచుకుంటే సరిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.